15 సంవత్సరాలుగా కాలనీలో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం తాత్పర్యం చేస్తుందని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమకు సక్రమంగా అందడం లేదని, ఇంటింటికి చెత్త సేకరణ చేస్తామన్న ప్రభుత్వం కాలనీకి ఒకసారి కూడా వచ్చిన పాపాన పోలేదని తెలిపారు. మురికినీటి కాలువలు లేక రోడ్లపైకి మురికినీరు ప్రవేశిస్తూ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కొల్లపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాలనీ కొల్లపల్లి పంచాయతీ 1 సంబంధించి వైఎస్ఆర్ కాలనీలో గంగమ్మ గుడి వెనక వైపు ఉన్నటువంటి ముందిచ్చినటువంటి వైఎస్ఆర్ కాలనీలోనే ఇప్పుడు జగన్ కాలనీ అని మగ్గాల కాలనీగా మేము అక్కడ నివసిస్తున్నాం. మా మగ్గాల కాలనీకి సుట్టుకారము కూడా ముందు 2008 సంవత్సరం నుంచి ఇచ్చినటువంటి ఇంద్రం మిల్లు ఉన్నాయి. ఆ ఇంద్రం మిల్లుకు మాత్రం కొన్ని సౌకర్యాలు కల్పించి అక్కడ అరాతరాగా కల్పించడం జరిగింది. మాకు మాత్రం మగ్గాల కాలనీకి మాత్రమే రాజకీయ కక్ష కానీ లేదంటే అధికారుల నిర్లక్ష్యమో కానీ మాకు తెలియదు. గత 2 సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలు చుట్టుపక్కల కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నా, మా చేనేది కార్మికులుగా మా మగ్గాలు నేసుకుంటూ మగ్గాలే పైన జీవనాధారం ఉన్నటువంటి మాకు ఏ రోడ్లు కానీ నీటి సౌకర్యం కానీ లైట్లు కానీ ఏవి సౌకర్యాలు కల్పించకుండా మురికాలవలు కానీ నీళ్లు కానీ రోడ్లు కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యంలో ఈరోజు చూస్తే ఏం చెప్తున్నారు, ఇంటింటికి చెత్త అంటున్నారు. ఇంటింటికి చెత్త రా ఒక్క రోజు కూడా ఇన్ని 2 సంవత్సరాలకు గాను ఒక్కరోజు చెత్త బండి వచ్చి ఎద్దో చెత్త ఏండమ్మా ఇది తడి చెత్త పొడి చెత్త అని చెప్పిన దాఖలాలు లేవు. ఇకపోతే నీటి విషయం ఎత్తుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ కళాయిలన్నీ కళాయిల్లో నీళ్ళు వృధా అవుతూ ఉంది. కానీ వృధా అవుతున్నటువంటి నీటిని వదిలితే మేము పట్టుకొని మేము కూడా జీవనం సాగించవచ్చు. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ఇంకొక విషయం, మా ప్రజలు మా వర్కర్లు మొత్తం వాళ్ళు ఓన్లీ చేనేత కార్మికులు, వాళ్ళకి ఇంటింటికే రేషన్ పంపిణీ అని చెప్పి ఎండియు పద్ధతి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టితే ఇన్ని 2 సంవత్సరాలకు కానీ ఒక్కసారి కూడా మా ఏరియాకి వచ్చి బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఉన్నటువంటి ఎండియు ఆపరేటర్ మా పక్క కాలువలు కానీ నీళ్లు కానీ ఏమి కానీ మాకంటూ వసత లేదు. అంతా ఏ ఊరిని ఎంతమందిని అడిగినా కానీ ఏది చేయడం లేదు. దాని మీద ఇంకా ఇక్కడ వచ్చి మేము అడుగుతున్నాము, మాకు అన్ని చేయాలని కోరుకుంటున్నాము. కాలనీ సమస్యలలో పరిష్కరించాలి, కాలనీ సమస్యలలో పరిష్కరించాలి, రోడ్లు వేయాలి, రోడ్లు వేయాలి, నీటి సౌకర్యం కల్పించాలి. వాళ్ళు నేను ఒకసారి రమ్మని చెప్పి వాళ్ళు చూసి